గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ టెట్ మీద ఈరోజు పేపర్లో చాలా అప్డేట్స్ వచ్చాయి. డిఎస్సీకి రంగం సిద్ధమైనట్టు, అదేవిధంగా 1 ఇయర్లో 2 సార్లు సీటెట్ లాగా స్టేట్ టెట్ కూడా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు ప్రధాన వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, 2 రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్, 11,062 పోస్టులతో నోటిఫికేషన్ సర్వసిద్ధంగా ఉంది అని. మరి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఏమున్నాయి, వాటి వెనుక ఉన్నటువంటి అంశాల విశ్లేషణ, అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఈ డిఎస్సీని మీరు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మీ యొక్క లక్ష్య సాధనలో 100కు 100% ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు వార్తాపత్రికల్లో కథనాల తర్వాత మన ప్రిపరేషన్ యొక్క విధానాన్ని కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే 6 నెలలకోసారి ఇక టెట్, జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి, 7 నెలలకు ఒకేసారి నిర్వహించేలా గత ప్రభుత్వం జీవో. ఈసారి టెట్ లేకుండానే 11,000 పోస్టులతో మెగా డిఎస్సీ 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. ఉపాధ్యాయ అర్హత పరీక్ష విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి 6 నెలలకోసారి టెట్ ఖచ్చితంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 7 నెలలకు 2 సార్లు టెట్ పరీక్ష ఉండేలా చర్యలు చేపడుతున్నారు. జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 6 నెలలకు ఒకసారి చొప్పున మొత్తం 2 సార్లు నిర్వహించవలసిన టెట్ సంవత్సరానికి ఒక్కసారి కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం 2 సార్లు లేదా ఒక్కసారి ఖచ్చితంగా నిర్వహించాలని నిబంధన ఉంది. కానీ గత ప్రభుత్వం 2 సార్లు నిర్వహించకుండా 2015 డిసెంబర్లో జీవో నెంబర్ 28ని విడుదల చేస్తూ ఇప్పటి వరకు టెట్ పరీక్ష ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. గత 2023 సెప్టెంబర్ 15 చివరిసారిగా టెట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 2022 జూన్ 12, 2017 జూలై 23, 2016 మే 22, 2014 మార్చి 16 బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. టెట్ను ఇప్పటి వరకు రాయని వారు దాదాపు 20,000 మంది, టెట్ అర్హత పొందని వారు మరో 1,50,000 మంది ఉంటారు. టెట్లో అర్హత పొందిన వారు దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. గత 7 ఏడాది కేవలం 5,089 టీచర్ పోస్టులకు డిఎస్సీని బీఆర్ఎస్ ప్రభుత్వం వేయడంతో పోస్టులు లేవని ఇంకా 1 లక్ష మంది వరకు అభ్యర్థులు అప్పట్లో దరఖాస్తు చేసుకోలేదు. వీరందరూ కూడా టెట్కు అవకాశం కల్పించి ఇప్పటి వరకు డిఎస్సీ దరఖాస్తు చేసుకునే వారికి మరోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ లేకుండానే డిఎస్సీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ 1-2 రోజుల్లో జారీ చేయనుంది. అయితే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ముందు టెట్ పరీక్ష నిర్వహించి టీచర్ల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుందని అభ్యర్థులు భావించారు. కానీ గత 7 సెప్టెంబర్లోనే టెట్ నిర్వహించడంతో మరోసారి టెట్ నిర్వహించే యోచనలో విద్యాశాఖ లేదు. ఈ క్రమంలో టెట్ లేకుండానే డిఎస్సీ వేయబోతుంది. 1-2 రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సచివాలయ అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో 5,089 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో హెచ్జిటి పోస్టులకు దాదాపు 70,000 మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1 లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. గత 7 నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు కూడా నిర్వహించినట్లు ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే చాలా వరకు జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో 0 పోస్టులు ఉండడంతో డిఎస్సీ పోస్టులు పెంచి మెగా డిఎస్సీ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని అభ్యర్థులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ వేయనుంది. ఇందులో 9,800 హెచ్జిటీలు మరియు స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా 1,300 పోస్టులు స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే టీచర్ల ప్రమోషన్ సంబంధించి ప్రత్యేకంగా టెట్ నిర్వహించకుండా అభ్యర్థులకు వీరు ఒకేసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పట్లో టెట్ ఉండే అవకాశం లేదు, జూన్లో టెట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. అయితే ఇక్కడ ఒక మంచి నిర్ణయం ఏంటి అంటే, విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం 6 నెలలకోసారి కానీ రాష్ట్రాలు అయితే ఇయర్కోసారి అయినా టెట్ నిర్వహించాలి అని చెప్పి నిబంధనలు పేర్కొంటున్నాయి. దానికి అనుగుణంగా సీటెట్ అనేది సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు. స్టేట్ టెట్ అనేది ఇయర్కోసారి నిర్వహించాలి కనీసం. కానీ స్టేట్ గవర్నమెంట్ టెట్ నిర్వహిస్తే డిఎస్సీ అడుగుతారనే ఉద్దేశంతో ఈ డిఎస్సీ ముందు మాత్రమే టెట్ నిర్వహించుకుంటూ వచ్చాయి.
కానీ ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అంటే డిఎస్సితో సంబంధం లేకుండానే 6 మంత్కి ఒకసారి టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులకు చాలా ఉపయుక్తం, ఎందుకంటే ఒకసారి టెట్ రాసుకుంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కాబట్టి, ఒకసారి రాసుకుంటాడు స్కోర్ పెంచుకుంటే మళ్ళీ పెంచుకుంటాడు, లేదా కొలవ మళ్ళీ రాస్తాడు. ఇలా జూన్ డిసెంబర్లో ప్రతి సంవత్సరం డిఎస్ టెట్ నిర్వహించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 1లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఎన్ని పోస్టులైనా ఉండండి, ఒకసారి మిస్ అయిన అభ్యర్థి మరో ఇయర్ అయినా ఈ క్యాలెండర్ ఉండడం వల్ల ఏం చేస్తాడంటే దాని మీదనే కూర్చుంటాడు. ఒకసారి డిఎస్సి వస్తాం వల్ల ఎప్పుడు వస్తో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు అభ్యర్థుల్లో ప్రిపరేషన్లో కానీ వారి కాలంలో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెట్ ఎలాగో 2 సార్లు నిర్వహిస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 లోపు రిటైర్మెంట్ అయ్యే ఖాళీలు నూతన ఖాళీలు కలిపి ప్రతి ఇయర్ 8,000 పోస్టులున్నా పర్వాలేదు, ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అటు బళ్ళల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉండవు, ఇటు బీఈడి డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా సర్లే ఈసారి మిస్ అయినా దగ్గరికి వచ్చింది, నెక్స్ట్ సారి నేను తీసుకుంటా ఉద్యోగాన్ని కైవసం చేసుకుంటా అని చెప్పి ఒక సిన్సియర్గా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించడానికి అయితే అవకాశం మనకు కనపడుతూ ఉంది. రైట్, ఇది ప్రధానంగా వచ్చింది. నెక్స్ట్, టెట్ ఇక ఏటా 2 సార్లు జూన్ డిసెంబర్లో నిర్వహించేలా సర్కార్, ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి, ఇదే చెప్పారు చూడండి. ఇక ఇప్పటి వరకు డిఈడి బీఈడి తదితర కోర్సులో పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు, కానీ ఎన్సీటీఈ తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం టీచర్ ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. ఈ రూల్ ఈ రాష్ట్రంలో ఇక నుంచి అమలు కానుంది. దీంతో ఇకపై రాసే అన్ని టెట్ ఎగ్జామ్కు నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రమోషన్ పొందాలనుకునే టీచర్లు రాయవలసి ఉంటుంది. ఈసారి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది, కానీ టెట్ డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు. 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. టెట్ ఇక నిరంతర ప్రక్రియ, టెట్ అనేది నిరంతర ప్రక్రియ, అది క్వాలిఫైడ్ ఎగ్జామ్ కాబట్టి నిరంతర ప్రక్రియ అని చెప్పి పేర్కొన్నారు. అదే సాక్షులు కూడా ఏటా 2 సార్లు టెట్ జూన్ డిసెంబర్లో నిర్వహించే అవకాశం, విద్యాశాఖ ప్రతిపాదనకు సీఎం సూత్రపాయ అంగీకారం అనేది కూడా ఇక్కడ మనకు పెడుతూ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు కూడా ప్రమోషన్ కావాలి అంటే టెట్కు పోటీ పడతారని చెప్పి దీంట్లో ప్రధానంగా రాశాడు. ఇక నెక్స్ట్ పోతే చూడండి, 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్, విద్యాశాఖ కసరత్తు 11,000 ఉపాధ్యాయ పోస్టులు. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 2-3 రోజుల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి వారు ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకున్నట్టు తెలిసింది. వాటి భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. వెంటనే విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ నోటిఫికేషన్ గత 7 సెప్టెంబర్ 6వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,77,502 అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు రావడంతో ఆయా పోస్టుల సంఖ్య పెంచాలని భావిస్తుంది. మరో 6,000 ఉపాధ్యాయ పోస్టులు అదనంగా కలపాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో 11,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లోపాలు లేకుండా న్యాయపరమైన ఇబ్బంది తలెత్తకుండా నిబంధనలు పొందుపరచాలని విద్యాశాఖ భావిస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి రాత పరీక్షలను ఆన్లైన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆఫ్లైన్ లో నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అప్పుడు ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ వల్ల ఏమవుతుంది అంటే నార్మలైజేషన్ ఇబ్బంది అవుతారు. ఒకరోజు పేపర్ ఈజీ ఉండొచ్చు, ఓ రోజు కఠినంగా ఉండవచ్చు. అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహిస్తే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బాగుంటుంది. కానీ ఎగ్జిటీలకు 10,000 మందికి ఒకే రోజు ఆన్లైన్ నిర్వహించినటువంటి సౌకర్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ లేదు. కాబట్టి దాదాపు 100,000 పైన అప్లికేషన్లు వస్తాయి కాబట్టి 100,000 మందికి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టాలి. కాబట్టి అలా 2-3 సెషన్లు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పేపర్ నార్మలైజేషన్లో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులను పడే న్యాయపరమైన డిమాండ్ ఏంటి అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఎందుకంటే 500,000 మందికి టెట్ ఒకే రోజు నిర్వహించినటువంటి చరిత్ర తెలంగాణ విద్యాశాఖకు ఉంది. కాబట్టి 100,000 మందికి ఎగ్జామ్ పెట్టే పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు 9,00,000 మందికి గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహించినటువంటి చరిత్ర కూడా టీఎస్పీఎస్సికి ఉంది. కాబట్టి ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అది వారి న్యాయపరమైనటువంటి డిమాండ్.
ఈ వారంలోనే మెగా డిఎస్సి ఈనాడు 11,060 పోస్టుల భర్తీకి సన్నాహాలు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ఈ వారంలో జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేసింది. దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో 5,973 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. మొత్తం 11,062 పోస్టులు మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అనేది ఇక్కడ రాశారు. చూద్దాం ఏమిచ్చారు. టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను పెంచింది. మరో 5,973 టీచర్ పోస్టుల అదనంగా భర్తీ చేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ 2 వేరు జీవోలు కూడా జారీ చేసింది. జీవో నెంబర్ 27 ద్వారా 4,957. అంతకుముందు 5,089 పోస్టులు ఉండేది. ఇది ఓల్డ్ నోటిఫికేషన్, ఇది కొత్తగా ఆమోదించింది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. అదేవిధంగా జీవో నెంబర్ 27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ. 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల ఉద్యోగానికి జీవో నెంబర్ 26. జీవో నెంబర్ 26 వచ్చి ఇక్కడ 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయండి. ఈ స్పెషల్ టీచర్ పోస్టులకు వారికి సపరేట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ నోటిఫికేషన్ రాగానే వారికి సపరేట్ బ్యాచ్ అనేది ఏర్పాటు చేస్తాను. స్పెషల్ టీచర్లకు తప్పనిసరిగా ఒక నాణ్యమైనటువంటి ఆన్లైన్ గైడెన్స్ మాత్రం అందించే ప్రయత్నం చేస్తాను. రైట్, వారికి మన స్పెషల్ టీచర్ ఉద్యోగాలు జీవో ఆర్థిక శాఖ జారీ చేసింది. అదేవిధంగా చూడండి, 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీయడంతో డిఎస్సి ప్రకటిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. టీచర్ పోస్టులను పెంచింది. ఈ నేపథ్యంలో 5,973 టీచర్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపగా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత నోటిఫికేషన్లో ప్రకటించిన తాజా ఆర్థిక శాఖ ఆమోదించిన కలుపుకుంటే 11,062 పోస్టులు అవుతున్నాయి. జరిగింది గ్రూప్ 1 తరహాలోనే పాత డిఎస్సిని రద్దు చేయనట్టు విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఎందుకంటే ఇక్కడ జోనల్ అది రోస్టర్ విధానం కూడా మారింది అండి. ఎందుకంటే ఆర్జెంటల్ విధానం అమలు చేయబోతున్నారు. దీంతో రోస్టర్ విధానంలో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఖాళీలతో పాటు ఈ ఖాళీలు కలపడం వల్ల ఒక కేటగిరీలో పోస్టుల యొక్క సంఖ్య కూడా తారుమారయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంతకుముందు వర్టికల్ విధానంలో పురుష అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఈసారి ఆర్జెంటల్ విధానం రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్లో మనకు ఏ జిల్లాలో ఎన్ని కేటగిరీలో ఎవరికి ఎన్ని ఉన్నాయని కూడా క్లారిటీ అనేది మనకు రావడానికి అవకాశం ఉంది. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్, కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ 2-3 రోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయండి. అయితే ఈ షార్ట్ కట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టుల్లో 6,500 పైగా సెకండరీ గ్రేడ్ టీచర్లు, 6,500 ఉద్యోగాలు ఎస్జిటి ఉన్నాయి. ఇచ్చినటువంటి ప్రకారం అయితే 2,600 స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నాయి, 2,600 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 700 అనేవి లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నాయి. అదేవిధంగా 190 పీఈటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులతో 9,800 సుమారు విద్యాశాఖ, అదేవిధంగా 1,016 పోస్టులు అనేవి ఈ స్పెషల్ టీచర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టు పేర్కొంటూ ఉన్నారు. రైట్, ఇక ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే ఏంటి అంశము అంటే, టెట్ అనేది 2 సార్లు నిర్వహిస్తారు. దా ప్రతిఫలాలు జరుగుతున్నాయి జూన్ డిసెంబర్లో. కానీ ఈ యొక్క డిఎస్సికి మాత్రం టెట్ లేకుండానే ముందుకెళ్తున్నారు. ఎందుకెళ్తున్నారంటే ఆల్రెడీ 15 సెప్టెంబర్ టెట్ నిర్వహించాం, నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ టెట్ అయిపోయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ తీసుకున్నారనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు టెట్ అనే ప్రాసెస్ అనేది కేవలం నిరుద్యోగులకే కాదు ఉపాధ్యాయులకు కూడా నిర్వహించాలి. మరి ఉపాధ్యాయులు నిర్వహించాలంటే వాళ్ళు ఇప్పుడు ఎస్ఎస్సి ఇంటర్ ఎగ్జామ్ వల్ల వారు సమయాన్ని ఎక్కువ కోరుతారు. ఈ సమయాన్ని ఎక్కువ కోరడం వల్ల అది లేట్ అయ్యే అవకాశం ఉంది. టీచర్లు టెట్ క్వాలిఫై కావడం, ప్రమోషన్ ఇవ్వడం, హైకోర్టులలో ఉన్నటువంటి కేసులన్నీ క్లియర్ చేసుకోవడం, 317 జీవో మీద గౌరవ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వారి సమస్యలు కూడా పరిష్కరించడం, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల డిఎస్సి ఇంకా నాంచడం వల్ల అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ కాబట్టి అభ్యర్థులు పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించి మే లాస్ట్ వీక్లో ఎగ్జామ్ నిర్వహించి ఈ డిఎస్సి పూర్తి చేయాలి. జూన్లో టెట్ నిర్వహించి మరి ప్రమోషన్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటే మరో 10,000 ఖాళీలు ఏర్పడితే మరో డిఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయమైనటువంటి సమాచారం. కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్కు జీవో నెంబర్ 26, 27 రెండు జీవోలు ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ రోజు కానీ రేపు కానీ డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది. ఖచ్చితంగా 90 రోజుల సమయం మాత్రం అభ్యర్థులందరికీ ఉంటుంది. మరి 90 రోజుల సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారు, ఇక్కడ నిన్న మొన్న సీటెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు కూడా రేపు వచ్చే డిఎస్సీకి ఎలిజిబులే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం సీటెట్ని కూడా కన్సల్టెంట్ చేస్తుంది. సీటెట్లో క్వాలిఫైడ్ అయినా కూడా మన దగ్గర వెయిటేజీ ఉంటుంది, ఆ మార్కుల్ని పరిగణలో తీసుకుంటూ ఉంటా. కాబట్టి సీటెట్ క్వాలిఫైడ్ అభ్యర్థి కూడా రాయొచ్చు. ఏదైనా నోటిఫికేషన్లో పూర్తి క్లారిటీ ఉంటుంది. మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం 6,500 ఎస్జిటీలు, 2,600 స్కూల్ అసిస్టెంట్లు, దాదాపు 700 లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య లాస్ట్ ఇయర్ 1700 ఉండే, 900 పోస్టులు పెరిగాయి. వారికి కొన్ని పోస్టులు పెరిగితే బాగుండేది, సుమారు ఒక 4,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఉంటే బాగుండేది. ప్రమోషన్ ఇవ్వడం వల్ల కూడా ఎస్జిటీ సంఖ్యను ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లు 30% కాబట్టి మరి భవిష్యత్తు బీఈడీ అభ్యర్థికి అన్యాయం జరగొద్దు అంటే ఈ ప్రమోషన్ ప్రాసెస్ లో 70-30 కూడా పునః సమీక్షించి ఆ అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలి. ఇక ఎస్జిటీ అభ్యర్థులకైతే 6,500 మీ యొక్క నోటిఫికేషన్. ఇక జీవితంలో ఇన్ని ఖాళీలతో ఎస్జిటీ నోటిఫికేషన్ రాదు, పెద్ద నోటిఫికేషన్ ఎస్జిటీ వాళ్లకు. కాబట్టి ఇంతకాలం మరి ప్రిపరేషన్లో ఉన్నవారు ఇంకా కొద్దిగా వేగవంతం చేయండి, ప్రిపరేషన్లో లేనివారు ఈ 90 రోజులు కూడా అమూల్యమైన సమయమే, దాన్ని తీయండి. గురుకులాల్లో గుణపాఠంగా మారిన అభ్యర్థులు గురుకులాల్లో చాలా మంది వైఫల్యం చెందారు. తమకు తాము ఎక్కువ ఊహించుకోవడం, తాను చదివిందే ఎక్కువ అనుకోవడం, పోటీని అంచనా వేయకపోవడం, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళకపోవడం, సరైన గైడెన్స్ను పొందలేకపోవడం, ఈయన యొక్క సొంత అది స్వీయ కారణాల వల్లనే, స్వీయ తప్పిదాల వల్లనే, అది స్వయంకృత అపరాధం అంటాం, వారి తప్పిదాల వల్లనే వాళ్ళు ఓటమి చెందారు దగ్గరికి వచ్చి. దానికి కారణాలు అనేకం, కర్ణం చావుకు 100,000 కారణాలు ఉన్నట్టు మీ వైకల్యానికి కూడా ప్రధాన కారణం మీరే ఎవరో కాదు. మీరు ఆల్రెడీ విజ్ఞులైనటువంటి ఛాత్రోపాధ్యాయులు. మీరుకున్నదేంటంటే ఒక పుస్తకాన్ని 100 సార్లు చదివితే ఉద్యోగం వస్తుంది తప్ప 100 పుస్తకాలు. మార్కెట్లో కనపడ్డ ప్రతి పుస్తకం చదవడం, ఫ్రెండ్ ఏం చదివితే అది చదవడం, అసలు మీకు స్కోపు ఓ పరిధి, దాని యొక్క ఎంతవరకు అవసరము, ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుంది, ప్రీవియస్ పేపర్ ఎలా ఉంది, సిలబస్ ఏంటి అనేది ఎవరు పట్టించుకోకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా చదివారు, నేడు గురుకులాల్లో వైఫల్యం చెందారు. మరి ఒక వైఫల్యం అనేది మరో విజయానికి పునాదే ఎప్పుడు కూడా. మరి ఆ గురుకుల వైఫల్యం చెందిన అభ్యర్థులు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు మీకు మీ యొక్క జిల్లాలో ఉంటాయి కాబట్టి మళ్ళా తిరిగి స్టార్ట్ చేయండి, రీప్లేస్ కాండి, రిఫ్రెష్ కాండి, ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. మరి ఎస్జిటీ అభ్యర్థులకైతే టెట్లో మంచి స్కోరే ఉన్నప్పుడు ఎస్జిటీలో మంచి పోస్టులు ఉన్నాయి. ఈసారి మీరు ఎంత కష్టపడితే అంత త్వరగా ఉద్యోగాన్ని సాధిస్తారు. ఈసారి వదలొద్దు ఎస్జిటీ అనేటటువంటి ప్రోగ్రామ్తో. మనం 90 డేస్ ప్రోగ్రామ్ని 17 ప్రారంభించిన అంశం మీ అందరికీ తెలిసే. మరి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రామాణికంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఎగ్జామ్ సిరీస్ నిర్వహిస్తూ ప్రతి క్లాసులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ని క్షుణ్ణంగా చదివిస్తూ వారి డౌట్ ని క్లారిఫికేషన్ చేస్తూ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, పిఏ లాంటి సబ్జెక్టులు పేపర్ ఎనాలసిస్ చేస్తూ ఒక ధైర్యాన్ని, ఒక మెంటర్షిప్ ని అందించాం. మరి ఆ రోజు పనిచేసాం, ఆ రోజు ఆ యొక్క ప్రోగ్రామ్ని అడ్మిషన్లు కూడా క్లోజ్ చేశాం. 1,000,000 మంది అభ్యర్థుల కోరిక మేరకు ఆ ఈసారి వదలొద్దు 90 డేస్ అయినటువంటి ప్లాన్ని ఈ రోజు నుంచి మార్చి 1 వరకు మళ్ళా రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చాము. ఇంకా ఎవరైనా అంటే ఇంతకాలం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడైనా కాండి, అది మళ్ళొకసారి ఈ యొక్క 90 డేస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ నుంచి మళ్ళొకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా. ఆ ప్లానింగ్ బద్ధంగా చదివితే 90 రోజుల్లో మొత్తం సిలబస్ పూర్తవుతుంది. దాదాపు 80% విజ్ఞానం మస్తిష్కంలోకి వచ్చిపోతుంది, ఎక్కడ మిస్ అయ్యేది లేదండి. పిఐ తీసుకుంటే 12 ఎగ్జామ్లు, 600 క్వశ్చన్లు, 10 క్వశ్చన్ల కోసం 600 తీసుకొచ్చా. మ్యాథమెటిక్స్ తీసుకుంటే దాదాపు 750 క్వశ్చన్లు. ఇలా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి క్లాసు క్షుణ్ణంగా చదివించినటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఈసారి వదలొద్దు ఎస్జిటి అనేటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. దాన్ని అడ్మిషన్ ఓపెన్ చేసి పెట్టాం ఈ రోజు నుంచి మనం 1 మార్చి వరకు. ఎవరైనా ఇంకా దాంట్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, తర్వాత అడ్మిషన్ క్లోజ్ చేస్తాం. మరో బ్యాచ్కి కూడా సమయం ఉండదు, ఎందుకంటే 90 రోజుల సమయం అయితేనే ఆ ప్లానింగ్ విజయవంతం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మరో బ్యాచ్కి కూడా అవకాశం ఉండదు, అలా అవకాశం ఉండదు, మనం ఇంకో బ్యాచ్ కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇక 2, ఎస్జిటిలో అత్యంత కీలకమైన సబ్జెక్టులలో ఒకటి పిఐ. పిఐ మీద దాదాపుగా ఇప్పటికి చాలా 1,000,000 మందికి అవగాహన కలిగించాను, ఆ సబ్జెక్ట్ ని సింప్లిఫై చేశాను. మరి ఇంకా ఎవరైనా
ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఎడ్జిటి వాళ్ళు కానీ విద్యా దృక్పథాల మీద సంపూర్ణ అవగాహన పొందాలి అంటే మన లైవ్ క్లాస్ సెషన్లో పాల్గొనండి. ఎన్నిసార్లు అయినా లైవ్ వినొచ్చు, ఎన్నిసార్లు అయినా రికార్డ్ క్లాస్ వినొచ్చు. రేపు మార్చ్ నోటిఫికేషన్ పడ్డ మరుసటి దినం నుంచి ప్రతిరోజు రోజు 2 గంటలు పిఐఈ లైవ్ జరుగుతుంది. నేను పిఐఈ లైవ్ క్లాసు టీజేఆర్ ఆన్లైన్ ప్లాట్ఫారం తప్ప మరి ఎక్కడ కూడా లైవ్ క్లాస్ నేను తీసుకోవడం లేదు. కేవలం లైవ్ క్లాసెస్ ఇక్కడ మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎడ్జిటి వాళ్ళైనా పిఐఈ క్లాస్ కావాలనుకుంటే మన యొక్క యాప్లో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని పిఐఈ లైవ్ క్లాస్ ఉంది, దాంట్లో జాయిన్ కాండి. ఆల్రెడీ అక్కడ అనేకమైనటువంటి దాదాపు 1500 ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ అందుబాటులో ఉంది. అది ప్రీవియస్ క్లాసులు అంటే మనం గత లైవ్ క్లాసులు అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. మళ్ళీ నూతనంగా లైవ్ క్లాస్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఎవరు తీసుకోవద్దండి. ఒక్కసారి తీసుకుంటే 1 ఇయర్ వరకు ఎన్నిసార్లు అయినా లైవ్ అవకాశం ఇవ్వడానికి వినడానికి అవకాశం కల్పించాం మనం. ఎందుకంటే అభ్యర్థులు పదే పదే వినడం వల్ల ఏమవుతుంది అంటే లైవ్ సెషన్లో పాల్గొని వినడం వల్ల ప్రతిసారి ఒక బిట్ అయినా పెరగొచ్చు, ఒక్క అంశమైనా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి అది అవసరం వస్తుంది. వారెవరు కాకండి, కొత్త వాళ్ళు మాత్రమే దాంట్లో జాయిన్ కాదు. ఇక నెక్స్ట్ అది పిఐ. అదేవిధంగా ఎస్జిటీలో అత్యంత కీలకమైనది భయపడుతున్నారు బయో సైన్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఈసారి వదిలొద్దు 90 డేస్లో భాగంగా వారికి మరేం చేశామంటే మ్యాథమెటిక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అభ్యసనాన్ని వివరిస్తూ మ్యాథ్స్ అంటే భయం పోగొట్టే విధంగా దాదాపు 7 మార్కులు మ్యాథ్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే, మ్యాథ్స్తో సంబంధం లేని వాళ్ళకు కూడా 7 మార్కులు, మ్యాథ్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే 9కి 9 మార్కులు వచ్చే విధంగా ఒక మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నేను ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అది మార్చి 1 నుంచి మ్యాథ్స్ లైవ్ క్లాసు. 10 రోజుల్లో పూర్తి సిలబస్ పూర్తి చేయిస్తా, మార్చిలోనే, సమయం లేదు, మీరు బాగా పాటు చేయాలి. 10 రోజుల్లో ఆ సిలబస్ పూర్తి చేయించి అప్ టు ఎగ్జామ్ వరకు ఆ సార్ని మీకు అందుబాటులో ఉంచుతా. మ్యాథ్స్లో ఎప్పుడైనా మీకు ఏ డౌట్ వచ్చినా, మ్యాథ్స్లో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతిరోజు సార్ని మీకు లైవ్లో తీసుకొచ్చి ఆ యొక్క మ్యాథ్స్ కాన్సెప్ట్ మీద సంపూర్ణ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. ఆ మ్యాథ్స్ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, మార్చి 1 నుంచి అసలు మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ కాబోతుంది. అది లైవ్ వినండి, లైవ్ తర్వాత రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డ్ వాళ్ళు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ క్లాస్లో ఇంటే వచ్చేది కాదు, లైవ్లో పాల్గొని అది అభ్యసనం చేస్తూనే వస్తుంది కాబట్టి అది జైలు కాండి. అదేవిధంగా ఎస్జిటిలో మరో అంశం చెప్పారు చాలా మంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ కూడా మార్చి 5 నుంచి లైవ్ సెషన్ ద్వారా మీ ముందుకు రోజు 2 గంటలు 3 గంటలు లేదా వరుస కొంటే 1 వారం రోజులో మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ మీద కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, దాని అనౌన్స్మెంట్ చేస్తా. ఇక ట్రై మెథడ్, ఈ 3 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత ట్రై మెథడ్ కూడా చేస్తారు. ఇవే ఇంపార్టెంట్ ఎస్జిటిలో. తెలుగు మీరు చదువుకుంటే వచ్చేది, మన ఎగ్జామ్ రాస్తే తెలుగు బిట్టు కూడా పోదు. సోషల్ కంటెంట్ సైన్స్ కంటెంట్ కూడా మన 90 డేస్ ప్లాన్లో ఉన్నారు కాబట్టి చదివితే వచ్చేది. దానికోసం టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం, అది చదువుకుంటే వచ్చేయి. ఈ యొక్క క్లాసుల మీద మాత్రం ఈ యొక్క మెంటర్షిప్లో భాగంగా మీరు 90 డేస్ ప్లాన్ అయ్యారంటే 80% విజయానికి దగ్గరలో ఉన్నట్టే. ప్లాన్ అయితే జైన్ అయితే కాదు, ప్లాన్ కన్నా ప్రణాళిక నాది, ఆచరణ మీది, ఆ పని చేయండి. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సోషల్కు 90 డేస్ ప్లాన్ ఇవ్వండి, బయో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, మీకు త్వరలో కూడా సోషల్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు బయో సైన్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు, నోటిఫికేషన్ వచ్చినటువంటి 2-3 రోజుల్లోనే మీకు కూడా 90 డేస్ 80 డేస్ ప్లాన్ ఏదో ఒక ప్లాన్ అయితే తప్పనిసరిగా ఇస్తా. ఆ ప్రణాళికాబద్ధంగా మీరు చదవండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ విశ్లేషించుకుందాం, ఆ ప్రశ్న ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ప్రిపరేషన్లో లోపాలు ఏమున్నాయనేది తెలుస్తా. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ ఎలా విడుదల నిర్వహిస్తున్నాము అంటే, నేను బాగానే చదువుతున్నా అనుకుంటాడు అభ్యర్థి, గురుకులాల్లో అదే అనుకోండి, నేను బాగా రాసినా బాగా రాసినా నాకు జాబ్ పక్కా వస్తుంది అనుకున్నాడు, చివరికి ఏమైంది, చాలా ఇబ్బంది పడ్డారు. నేను మంచిగున్నా అనుకుంటా, మంచిగున్నానా లేనా ఎప్పుడు తెలుస్తుంది నాకు, ఓ అద్దం ముందు పోయి నిలబడితే ఆ అద్దంలో నా పేజ్ బాగుందా లేదా తెలుస్తా. ఎగ్జామ్ సిరీస్ కూడా అంతే అండి. దాని ముఖ్య ఉద్దేశం మీ సామర్థ్యాన్ని అంచనా వేయడం, మీ బలహీనతని గుర్తించడం, దాన్ని రెక్టిఫై చేయడం, దాన్ని బలహీనతను రూపుమాపడం, టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదివించడం, ఈ 4 కాన్సెప్ట్తోంటే 5వ సరైన గైడెన్స్కు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక ఎంత ఆలస్యం చేస్తే అంత దూరంగా విజయం పోతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. మీకున్న ఏ అనుకూలంగా, ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ పోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి, ఏ నోటిఫికేషన్ పడ్డంగా పోతా అంటే అక్కడ డైరెక్టర్ల మీద ఒత్తిడి పెట్టకండి. తక్కువ సమయంలో చెప్పు చెప్పంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందే పోయి నేర్చుకుంటే వాళ్ళు కూడా పిల్లలు ముందు బ్యాచ్లో ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ క్లాస్ చెప్పిస్తారు. ఇక మీరు లాస్ట్కి పోయి షార్ట్ టర్మ్ బ్యాచ్కి పోతా అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, రోబోలా వాళ్ళు. వాళ్ళు అన్ని ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ పట్టుకొని చెప్పు చెప్పంటే ఏం చేస్తారు, వేగవంతం చేస్తారు. కాబట్టి ఒకవేళ బేసిక్ లేకుండా మీ ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళండి, ఆలోచించకండి. ఇక ఇప్పుడు వెళ్ళి ప్రిపరేషన్ కోసం తర్వాత సమయం అనేది ఉండదు.
ఇది డిఎస్సీ టెట్ మీద అప్డేట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ కాండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు నచ్చిన కోర్సులో జాయిన్ కాండి. ఇంకా మీకు డౌట్ ఉంటే అక్కడ స్కోలింగ్లో వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. నాకు అనుకూల సమయంలో మీకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కామెంట్లకు నేను అన్ని కామెంట్లు చూడలేను, నాకు అక్కడ అంత సమయము లేదు, అంత ఓపిక లేదు, నాకున్న షెడ్యూల్లో బిజీలో నేను మీ కామెంట్లు పెట్టినంత మాత్రం నేను రిప్లై ఇవ్వలేను. వాట్సాప్కు మాత్రమే మీరు వాట్సాప్ చేయండి, లేదా కాల్ ఇంకా అర్జెంటు అత్యంత అవసరమైనటువంటి గైడెన్స్ కావాలి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైతే మీరు ఫోన్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేసి మీకు కావలసినటువంటి సరైన గైడెన్స్ మాత్రం అందించినటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక డిఎస్సి మీద ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు.